పెద్దపల్లిలో క్రైస్తవులకు రాష్ట్ర ప్రభుత్వ క్రిస్మస్ కానుకల పంపిణీ. యేసుక్రీస్తును భక్తి శ్రద్ధలతో తరిస్తే అన్ని పనులు జరుగుతాయన్న ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లిలో కౌన్సిలర్ బెంకూరి భాగ్యలక్ష్మి సురేందర్ సన్ని ఆధ్వర్యంలో ఘనంగా ముందస్తు క్రిస్మస్ సంబరాలు. ముఖ్య అతిథులుగా హాజరైన మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డి, విద్యుత్ శాఖ ఎస్ఈ బొంకూరి సుదర్శన్. ముక్కోటి ఏకాదశి సందర్భంగా కల్వల క్యాంప్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ప్రత్యేక పూజలు. ఆలయ అభివృద్ధికి సహకరిస్తానని ఆలయ కమిటీ సభ్యులకు హామీ. పెద్దపల్లి ట్రీటి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు. యేసుక్రీస్తు మానవాళి సంరక్షణకు జన్మించారన్న మున్సిపల్ చైర్పర్సన్ మమతారెడ్డి. పెద్దపల్లి పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో బీజేపీ నాయకులు కార్పూరి సుధాకర్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు అన్నదానం. ముక్కోటి పర్వదినాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్న పెద్దపల్లి పట్టణ ప్రజలు వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయాల వద్ద బారులు తీరిన భక్తజనం. 18 సార్లు అయ్యప్ప మాల స్వీకరించిన గురుస్వామి చుంచు యాదవరికి మనసు సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘన సన్మానం. అయ్యప్ప స్వామి వారి కుటుంబానికి శుభాశిస్సులు అందించాలన్న బొట్టుపల్లి శ్రీనివాస్. పెద్దపల్లి పట్టణంలోని అరబిందో కాకతీయ పాఠశాలలో ఘనంగా ముందస్తు క్రిస్మస్ సంబరాలు. అన్ని మతాల పండుగలను జరుపుకోవడం తమ పాఠశాల ప్రత్యేకత అన్న ప్రిన్సిపల్ మానస. పెద్దపల్లి పురపాలక సంఘంలో ఘనంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు. శాంతి సౌభ్రాతృత్వమే యేసుక్రీస్తు జననమన్న మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్. నిట్టూరులో శిథిలావస్థకు చేరుకున్న జడ్పీహెచ్ఎస్ పాఠశాల పరిధిలోని అంగన్వాడీ కేంద్ర భవనం. అంగన్వాడీ కేంద్ర భవనాన్ని పునర్నిర్మించాలని ఎమ్మెల్యే విజయరమణారావుకు సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేసిన సర్పంచ్ భర్త ఆరేపల్లి వెంకటరాజన్. చలి తీవ్రత దృష్ట్యా పెద్ద కలవలలో చలిమంటలు తాగుతూ ఉపశమనం పొందుతున్న గౌడ సోదరులు ప్రజలు. సుల్తానాబాద్ మండలం దేవునిపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీ నంబులాద్రిస్వామి దేవాలయంలో అత్యంత వైభవంగా ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలు, ప్రత్యేక పూజలు.